ఇంతకంటే దయనీయమైన స్థితి ఉంటుందా? ఇప్పటిదాకా అంబులెన్సులు లేక మృతదేహాల్ని, అస్వస్థులైన వాళ్ళని మోసుకెళ్లడం చూశాం. ఇది అంతకంటే దారుణమైన పరిస్థితి. ఆసుపత్రి దాకా వచ్చిన రోగికి దిక్కు లేకుండా పోయింది. స్ట్రెచర్ లేకపోవడంతో పాటు సిబ్బంది నిరాకరించడంతో భార్య తన భర్తను చేత్తో ఈడ్చుకుంటూ వెడుతున్న ఈ దృశ్యం హృదయాన్ని పిండేయడం లేదు. ఎందుకీ దౌర్భాగ్యం ఈ దేశంలో? పైగా భర్త కుష్టు వ్యాధిగ్రస్తుడు కూడా. అతనికున్న వ్యాధి కారణంగా సిబ్బంది ముందుకు రాలేదా అనేది కూడా ఇక్కడ తేలాలి. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి దీనికి వేదికైంది. భర్త పేరు శ్రీనివాసాచారి. కాలికి దెబ్బ తగిలింది. వైద్యుడు పరీక్షించి వైద్యశాలలో చేర్చుకోవడానికి అనుమతినిస్తూ చీటీ రాసిచ్చారు. అక్కడి నుంచి భార్య శ్రీవాణి ఇబ్బంది మొదలైంది. పై అంతస్తులోకి తీసుకెళ్లాలి, ఎవరూ సాయం రాలేదు. భుజంపై మోసుకుని తీసుకెళ్లాలన్నా వల్ల కాలేదు. తప్పనిసరి పరిస్థితిలో భర్తను గరుకుగా ఉన్న ర్యాంపుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఆ నేలపై లాక్కుంటూ వెడుతుంటే భరించలేని బాధతో చారి ఆర్తనాదాలు చేశాడు. ఇదంతా సిబ్బంది చోద్యం చూశారే తప్ప రవ్వంత సాయం చేయలేదు. స్ట్రెచర్ లేని ఆసుపత్రి దీనికి బాధ్యత వహిస్తుందా? సాయం చేయని సిబ్బందిని ఏమనాలి? మానవత్వం లేని మృగాలు. ఇంతకు మించిన మాట లేదు.